డిమాండ్ చేస్తున్నాం. అది జరగని పక్షంలో పెద్ద ఎత్తున భవిష్యత్తులో రాష్ట్ర స్థలాలను ఇక్కడ ఎంజీనీర్ గారు ఊళ్ళో ఉన్నటువంటి జర్నలిస్టులకు అక్కడ ఇచ్చారు అయ్యప్ప గారు అవతల. దాన్ని కోర్టు కేసు చోట్ల చోట్ల కూడా ఇచ్చిన స్థలాలు కూడా న్యాయ వివాదంలో ఉన్నాయని చెప్పి వాటిని పొజిషన్ ఇవ్వకపోవడం, ఈ విధంగా జర్నలిస్టులకు ఉసురు తీసుకుంటున్నదని చెప్పి ఈ సందర్భంలో చెప్తున్నాం. రెండవది జర్నలిస్టులకు బ్రతుకు దుర్భరంగా అయిపోయింది. చేయాలని ఈ ముఖ్య పవిత్రమైందని సమాజాన్ని జాగృతం చేయాలి, చైతన్యం చేయాలని ఒక పైన మీతో ఎవరు కూడా పోటీ పడరు. అంత రైటింగ్ పవర్, సృజనాత్మక శక్తి, స్కిల్స్ మీకుంటాయి. ఎందుకంటే చాలా మంది